యాంకర్స్ విషయానికి వస్తే అనసూయ గారు రష్మి గారు వీళ్ళకి టీమ్స్ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్స్ ఎలా డివైడ్ చేశారు యాజ్ పర్ సీనియారిటీ ప్రకారమా లేకపోతే అట్లేం లేదండి యాజ్ పర్ రిక్వైర్మెంట్ అనేం లేదు ఫస్ట్ అనసూయ చేసి కొన్ని రోజులు తనకి వేరే ఒక దాని గురించి తను వెళ్ళాల్సి వచ్చింది రష్మి వచ్చింది రష్మి వచ్చినాక రష్మి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు వచ్చాయి ఓకే సో ఫస్ట్ ఒకటే ఉండేది జబర్దస్త్ రష్మి వచ్చిన ఒక జబర్దస్త్ కంటిన్యూ అయింది కొన్ని సంవత్సరాలు లైక్ ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ అనేది ఇంకొకటి వచ్చింది సో అప్పుడు రెండు షోస్ ని కూడా రష్మి హ్యాండిల్ చేసింది బట్ మళ్ళీ ఎప్పుడైతే అను వచ్చిందో అనసూయ అప్పుడు జబర్దస్త్ అనసూయకి ఎక్స్ట్రా జబర్దస్త్ రష్మికి ఇచ్చి ఇద్దరికి ఒక్కొక్క ఎపిసోడ్ లాగా ఇచ్చారు అంతే తప్ప అందులో కంటెస్టెంట్స్ మారుతూ ఉంటారు లైక్ ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్లో చంద్ర ఉండే ఫస్ట్ సో అతను సీనియర్ ఇక్కడ మీ రాఘవ ఉన్నాడు అతను సీనియర్ సో సీనియర్స్ ఒక సైడ్ జూనియర్స్ ఇక్కడ ఒక సైడ్ అన్నట్లేదు ఓకే రెండు ఆరు టీమ్స్ లో కొంతమంది ఇటు కొంతమంది ఇటు అన్నట్టుగా అట్లా డివైడ్ చేశారు మీరు అనసూయ అన్నారు కాబట్టి ఆవిడ ఎందుకు వెళ్ళిపోయారండి అప్పుడు నాకు తెలిసి తను మెటర్నిటీ దాని గురించి వెళ్ళినట్టున్నారు కానీ అప్పుడు చాలా రూమర్స్ వచ్చినాయి అయ్యో అవన్నీ ఏం లేదండి ఓకే బయట రాసుకున్న చాలా రాసుకుంటారు కానీ తను మెటర్నిటీ దాని గురించి వెళ్ళారు ఇప్పుడు మీరు చేసే స్కిట్స్లో నెగిటివిటీ అంటే ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం కానీ డబల్ మీనింగ్ డైలాగ్స్ కానీ అలాంటివి ఏవి ఉండవు చాలా కష్టపడి అంటే మీ స్కిట్స్ పైన ఇది అనేది ఒక ముద్ర అనేది అయితే ఉండదు దీనికి సంబంధించిందే ఉంటుంది ఇంక తిని స్కిట్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తున్నారు బట్ ఎక్కువ క్రేజ్ రాకపోవటానికి కారణం ఏమై ఉంటుంది అంటారు క్రేజ్ రాకపోవడం కారణం నాకు కరెక్ట్గా తెలియదు ఎందుకంటే అది నేను ఎప్పుడు అనలైజ్ చేయలేదు బట్ నేను అనుకున్నది ఏంటంటే క్రేజ్ కోసం కాకుండా నా కోసం నేను వర్క్ చేశానండి ఒకటి ఎందుకంటే నేను స్టార్టింగ్లో నాకు తెలియకుండా కొన్ని డబల్ మీనింగ్ స్కిట్స్ కానీ లేకపోతే కొన్ని అభ్యంతరకరమైన స్కిట్స్ చేయడం జరిగింది ఆ తర్వాత నాకే అనిపించింది ఇది కాదు మనం చేయాల్సింది అంటే మేబీ అప్పుడు నేను వచ్చినప్పుడు స్టాండర్డ్ అదే ఉండేనేమో మనం స్టాండర్డ్తో వెళ్తున్నామేమో అట్లెందుకు అందరూ ఒక స్టాండర్డ్ వెళ్తున్నప్పుడు మనం ఇంకో స్టాండర్డ్ మనము ఒకటి క్రియేట్ చేద్దాము అని చెప్పేసి దెన్ ఇబ్బందిగా ఉండి అంటే ఒకసారి ఏమైందంటే ఒక గుడికి వెళ్తే అక్కడ వైజాగ్లో ఒక పంతులు అన్నారు అన్నట్టు పూజారి సార్ అందరి స్కిట్లలో కొట్టుకుంటారేంటి సార్ కొట్టుకొని నవ్వించే కామెడీ ఏంటి సార్ అది అంటే సార్ మీరు ఎప్పుడన్నా చూడండి మా టీంలో కొట్టుకోవడం అనే దాని మీద బేస్ అయ్యి ఉండదు ఏదో ఒక దెబ్బ కొట్టినట్టు ఉంటుంది అది తగలదు చెంపకి కానీ దూరం నుంచి అయినా ఏదైనా కొట్టినట్టు ఉంటుంది తప్ప మేము కొట్టుకునేది ఉండదు అని చెప్పి తర్వాత మేము ఫిక్స్ అయ్యాం అలా కొట్టుకునే దాని గురించి చేయొద్దు అంటే ఒకడు హింసపడి వాడు అవతలోడు బాధపడితే దాని నుంచి వచ్చే కామెడీ వద్దు మనకి అలాగే డబల్ మీనింగ్స్ చేస్తూ ఆడియన్స్ని ఒక్క ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని నవ్వించడం కోసం ఇంకొక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అవసరం లేదు మనం మనం మంచి నీట్గా చేసుకుంటే వెళ్ళిపోదాం దానివల్ల పేరు పేరు దానివల్ల వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేస్తే మనకు వచ్చింది మనం మంచి నీట్గా చేద్దాం అందరూ చూసేలా చేద్దాం చూ తర్వాత వాళ్ళు చూడాలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు సో మా సైడ్ నుంచి ఒక జబర్దస్త్ నాకు ఒక పేరు ఇచ్చిందండి అదిరే అభి అనే పేరు ఆ పేరుతోనే జనాలు నన్ను గుర్తుపట్టడం జరిగింది సో ఆ పేరు ఇచ్చినప్పుడు నేను నా సైడ్ నుంచి ఇన్ రిటర్న్ నేను జబర్దస్త్ ఏదైనా చేయగలగాలి సో ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే నేను నా సైడ్ నుంచి జబర్దస్త్ ఏం చేశానంటే అభి అనేవాడు ఒక పదిహేను వెరైటీ ఆఫ్ స్కిట్స్ ఇచ్చాడు అంటే నీ ప్యాటర్న్ ఏంటి అంటే నేను ఇది చేశాను ఇది చేశాను ఇది వీళ్ళ మీద లెక్కబెట్టి పదిహేను కౌంట్స్ చెప్పగలను నేను తమిళ్ డబ్బింగ్ స్కిట్స్ చేశాను వైట్ అండ్ వైట్స్ అనంతనగర్ సత్తి లాగా వైట్ అండ్ వైట్ స్కిట్ చేశాను డబ్బింగ్ స్కిట్ చేశాను స్కేటింగ్ ఫస్ట్ చేశాను రోప్ షాట్ ఫస్ట్ చేశాను లో ఫస్ట్ తీసుకొచ్చింది నేను శకుంతలమ్మ తీసుకొచ్చాను టెక్నికల్ స్కిట్ చేసింది నేను స్కిట్ తోలు బొమ్మలు స్కిట్ చేసింది నేను టామ్ అండ్ జెరీస్ కిట్ చేసింది నేను సో ఇలా ఎన్నో రకాల వెరైటీస్ తో చేస్తాను డబల్ యాక్షన్ చేశాను మొన్న చేసాను సో అంటే నాకు నువ్వేం చేసావు జబర్దస్త్ అంటే నేను ఇన్ని వెరైటీస్ చేశాను అండ్ ఒక స్టాండర్డ్ పెంచే లెవెల్లో ఓకే అలాదిన్ స్కిట్ చేసిన తర్వాత తరుణ్ భాస్కర్ గారు అన్నారు ఇది సినిమాలో చేయాలంటే ఎంత కష్టపడతారో తెలీదు బట్ మీరు స్టేజ్ మీద లైవ్గా చూపించారు ఇది మీరు స్టాండర్డ్ని పెంచారని చెప్పేసి సో ఆ గర్వం జాలిన అండ్ దాంతోపాటు మొన్న ఒక ఒక స్కిట్ టెల్ సెల్ ఫోన్స్ మీద కూడా ఒకటి చేశాం అంటే సెల్ ఫోన్స్ వాడకం ఎక్కువైపోయి జనాలు ఎలా అయిపోయారంటే ఇంట్లో ఉన్న అమ్మ నాన్న తిన్నావా అని అడగడం మానేసి స్టేటస్ పెట్టడానికి మాత్రం టైం దొరుకుతుంది ఇంట్లో ఉన్న పేరెంట్స్తో మాట్లాడడానికి మాత్రం టైం దొరుకుతుంది సో ఆ దాని మీద కూడా స్కిట్ చేశాను సో నేను ఇన్ని వెరైటీస్ ఇచ్చాను జబర్దస్త్కి ఓకే నా సైడ్ నుంచి నా కాంట్రిబ్యూషన్ టు జబర్దస్త్ ఎవరన్నా రేపు వచ్చి పాయింట్అవుట్ చేసి జబర్దస్త్లో అన్ని బూత్ స్కిట్స్ స్కిట్సే ఉంటాయని చాలామంది బయట అంటూ ఉంటారు వాళ్ళు అన్ని స్కిట్స్ చూస్తారా లేకపోతే కొంతమంది స్కిట్స్ చూసి ఆ మాట అంటారా తెలియదు నాకు కానీ సో జబర్దస్త్లో బూత్ స్కిట్స్ ఉంటాయి లేకపోతే జబర్దస్త్లో డబల్ మీనింగ్ స్కిట్స్ ఉంటాయి అదొక వల్గర్ షో అని చెప్పి చాలామంది బయట మాట్లాడుకునే వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ అన్ ఆన్సర్ మీరు ఈ స్కిట్ చూడండి నేను చెట్లు నాటండి అనే స్కిట్ చేశాను వాటర్ సేవ్ చేయండి అనే స్కిట్ చేశాను దాంట్లో ఫన్నీగా నాగేశ్వరరావు గారు వాటర్ సేవ్ చేయడం గురించి మాట్లాడుతూ ఆయన చేసే కామెడీ సో అంటే ఒక కామెడీలోనే వాటర్ సేవ్ చేయాలనే దాన్ని కాన్సెప్ట్ తీసుకున్నాను చెట్లు నరకడం గురించి ఒకటి చేశాను చెట్లు నరకొద్దురు బాబు మీరు నీళ్లు పోయండి నీళ్లు పోస్తేనే చెట్టు పెరిగి పెద్ద అవుతుంది ఇప్పుడు ఒక మొక్క నాటండి అంటే ఎవరు నాటరు అదే మీరు ఒక మొక్క నాటితే వైఫై సిగ్నల్స్ వస్తాయని చెప్పండి ఆ వైఫై సిగ్నల్స్ కోసం అన్ని మొ మొక్కలు నాటిస్తాడు సో జనాలకి అవేర్నెస్ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ గురించి ఆలోచించుకుంటున్నారు కానీ రేపు ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ వాళ్ళకి నేచర్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది పక్కన పెట్టేశారు ఐ వాంట్ టు గివ్ దాట్ మెసేజ్ త్రూ మై స్కిట్స్ సో అలా నేను చాలా నా సైడ్ నుంచి చాలా మటుకు నేను కాంట్రిబ్యూషన్ ఇచ్చాను జబర్దస్త్కి చేసిన వెరైటీస్లో ఓకే అది నేను నాకు దానివల్ల క్రేజ్ వస్తుందా రాదా అవతల వాళ్ళు నన్ను ఎక్కువగా అభిమానిస్తారు లేదా అనేది ఐ నెవర్ థాట్ అబౌట్ అది రావాలని చేసింది కాదు నాకు వచ్చింది నేను చేయాలనిపించి చేసింది ఏ స్కిట్స్కి బాగా కష్టపడ్డారండి తోల్ బొమ్మల స్కిట్కి అండి తోలు బొమ్మల స్కిట్కి ఆల్మోస్ట్ ఒక నైంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఆ బాడీ లాంగ్వేజ్ అంతా కరెక్ట్గా సెట్ అవ్వాలి ప్లస్ ఒక కళ్ళు పెట్టుకున్నాం ముందట అందులో చిన్న హోల్ పెడితే కన్ను గుడ్డు కనిపించేటట్టుగా సో మాకు అందులోంచి హోల్ కనిపిస్తూ ఉంటుంది మిగతా అంతా కన్ను బ్లాక్ అయి ఉంటుంది సో అందులోంచి చేస్తూ ఈ బాడీ లాంగ్వేజ్ మళ్ళీ దానికి పైన ఒక పెద్ద డ్రెస్ సో అన్ అన్నీ సెట్ చేసుకొని ప్రాక్టీస్ అంటే విత్ విత్ డ్రెస్ రిహార్సల్ చేసింది లేదు మామూలుగా ప్రాక్టీస్ చేసుకొని కాస్ట్యూమ్ వేసుకొని స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత అది కొత్త ఫీలింగ్ మళ్ళీ అంటే మేము నైంటీ టైమ్స్ చేసింది ఒక ఎత్తు ఇప్పుడు చేసేది ఒక ఎత్తు ఎందుకంటే కాస్ట్యూమ్లో కొంచెం ప్రాబ్లం వచ్చినా ఈ కన్ను ప్రాబ్లం వచ్చినా పోద్ది మళ్ళీ ఫస్ట్ జబర్దస్త్కి ఒక క్రేజ్ ఉంది బట్ ఇప్పుడు సుధీర్ గారు రష్మి గారు అలానే వర్ష ఇమాన్యుల్ రీసెంట్గా సుధీర్ గారు రామ్ ప్రసాద్ గారు వీళ్ళు వెళ్ళిపోతున్నారని ఇట్లాంటివి క్రియేట్ చేస్తే తప్పితే చూడలేకపోతున్నారంటారా అది తెలియదండి నాకు ఐ ఐ మీన్ నో కమెంట్స్ ఆన్ నాకు ఇవన్నీ రూమర్స్ ఏనా రూమర్స్ అండి అంటే నిజమైతే ఇప్పటికీ అంత తెలిసిపోతుంది ఉంటే బాగుండు అని ఏదైనా మీ అనిపించిందాపించిందండి ఒకటే ఒక్క స్కిట్ అనిపించింది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో అనుకుంటా టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఒక స్కిట్ చేశాను ఆ స్కిట్ వల్ల ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక పర్సన్ కి హర్ట్ అయ్యారు ఆయన అంటే నేను మేము చేసాము మేము చేయడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆయనను హర్ట్ చేసే విధంగా మేము చేసాము అది చాలా అంటే ఐ కాంట్ గో బ్యాక్ అండ్ రిపేర్ దాట్ డ్యామేజ్ సో నేను ఎప్పటికీ రిగ్రెట్ అయ్యేది అది ఒక్క స్కిట్ నేను చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఎప్పుడైనా నాగబాబు గారు కానీ రోజా గారు కానీ మిమ్మల్ని బాగా తిట్టడం జరిగిందా అదృష్టవశాత్తు లేదండి ఎప్పుడు ఎప్పుడు అలాంటి సిచువేషన్ తీసుకురాలేదు ఓకే అలాంటి సిచ్యువేషన్ మేము క్రియేట్ చేయలేదు ఎప్పుడు కూడా మాకు నాగబాబు గారు రోజా గారు ఎప్పుడు ఆల్వేస్ సపోర్టివ్ చాలా సపోర్టివ్ అంటే నాగబాబు గారికి నేను ఎప్పుడన్నా ఏదైనా సినిమా గురించి కానీ లేకపోతే ఏదన్నా గైడెన్స్ అవసరం వేయండి సార్ ఇలా అనుకుంటున్నాను ఇలా అనుకుంటున్నాను అంటే ఆయన పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మరీ చెప్తారు ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇలా చూడు అలా చూడు ఆలోచించుకో అభి అని చెప్పేసి అలాగే రోజా గారు రోజా గారి విషయంలో లైక్ మ్యామ్ ఇక్కడ నాకు ఇలా చిన్న హెల్ప్ అవసరం ఉంది లేకపోతే అక్కడ మాకు ఇలా అవసరం ఉంది మీ సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ కానీ ఒక మాట కాని అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారా ఓకే నేను ఒక ఎమ్మెల్యేని నేను ఒక జడ్జి పొజిషన్లో ఉన్నాను ఈ ఎప్పుడు కూడా అండి అసలు ఆ ఫీలింగ్స్ బయటకు తెలియదు ఎప్పుడు దాకా మాకు అంటే మాతో అంత కలిసిపోతారు వాళ్ళు అండ్ అలా తిట్టించుకునే సిచ్యువేషన్ ఎప్పుడు నేను క్రియేట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎప్పుడు తిట్టలేదు కూడా నాగబాబు గారు లేని లోటు అయితే తెలుస్తుంది జబర్దస్త్సెంట్ తెలుస్తుంది మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యారు కదా అదిరిందికి రావాలి అని చెప్పేసి ఏమన్నారు అప్పుడు లేదు లేదు అది బాబుగారు బాబుగారు కానీ బాబుగారు అప్రోచ్ అవ్వలేదు కానీ మాకు లైక్ నాకు యాక్చువల్గా వేరే సినిమా ఒకటి ప్లాన్ ఉండింది సో నేను ఇప్పుడు మళ్ళీ కొత్త షోకి వెళ్ళి అక్కడ చేయాలనే దాంట్లో లేకుండే సో అప్పుడు నేను బాబు గారితో క్లియర్గా మాట్లాడేసుకున్నాను సార్ నాకు అంటే వేరే ప్లాన్ ఉంది కాబట్టి అప్పుడు పాయింట్ బ్లాంక్ అని ఒక సినిమా చేస్తామండే సో కొత్త షోలోకి వెళ్ళాలి మళ్ళీ అక్కడ నిలదొక్కుకోవాలి ఇవన్నీ అప్పుడు తీసుకోలేను సార్ ఎందుకంటే సినిమా మీద కావాలి ఐ అండర్స్టాండ్ సో బాబు గారు కూడా ఎప్పుడూ జబర్దస్త్ నుంచి విడిపోయి బయటకు రావాలని చెప్పి ఆయన కూడా ఎప్పుడు మాకు చెప్పలేదు ఓకే వాళ్ళు డైరెక్టర్స్ అడిగినారు డైరెక్టర్స్ అడిగిన దానికి మేము బాబు గారికి చెప్పడం అంతవరకు జరిగింది కానీ ఆయన హీ నెవర్ ఫోజ్డ్ అని వాళ్ళు మాట్లాడారు ఎవరన్నా వస్తే హెల్ప్ సపోర్ట్ చేస్తారు తప్ప ఆయన ఎప్పుడూ ఏదాన్ని కూడా విడగొట్టాలని అని అట్లా ఎప్పుడు ప్రయత్నించదు